నిజానికి రెండు పక్షులు లేవు, ఒకటే పక్షం ఉంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిసస్వజాతే తయోరన్య పిప్పలం స్వాది అత్తి అనష్ణన్ అనియో అభిశాకశీతి. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. నాలుగు వేలు ఒకవైపు, ఒక వేలు ఇంకోవైపు, ఆ నలుగురు ఒకవైపు, చివరిలో ఆ నలుగురు మోసేది శవాన్ని. ఆ నలుగురు వెరసి శవము, ఆ ఒకటే వెరసి శివము. ఎక్కడికి పోనక్కర్లేదు శరీరాన్ని మోసుకుని, మనసును మోసుకుని, బుద్ధిని మోసుకుని, ఆ మూడింటిని, ఆ ఘటాన్ని అక్కడే ఉంచి, ఆ ఘటాకాశం చిరాకాశంలో రెండు ఒకటే అని తెలుసుకోవాలి. దానికి శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రం లేదు. మంత్రం చెప్తున్నామంటే ఇంకా ఘటంతోనే కూడి ఉన్నాం అన్నమాట. ఎందుకంటే నోటిని ఉపయోగించాలి కదా, లేదా మనసును ఉపయోగించాలి. ఆ రెండు అన్ని కలిపి ఘటమే. శరీరము, మనసు, బుద్ధి మూడు వెరసి ఒక ఘటము. నువ్వు శరీరాన్ని ఉపయోగించుకున్నా, మనసును ఉపయోగించుకున్నా, నువ్వు ఇంకా ఘటంలోనే ఉంటున్నావు. ఘట ఆకాశం ఎక్కడ ఉంటుందో. కనుక నో మంత్ర, నో తంత్ర, నో యంత్ర, ఓన్లీ ద బ్రత్.